గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఫర్ అ లీనియర్ ఈక్వేషన్ మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. గ్రాఫ్ గనక గీసినట్లయితే, ఒక లీనియర్ పాలినోమియల్ తీసుకున్నట్లయితే, వి గెట్ అ స్ట్రైట్ లైన్. అండ్ ద స్ట్రైట్ లైన్ విచ్ పాసెస్ త్రూ ద ఎక్స్ ఆక్సిస్ బికమ్స్ ద జీరో ఆఫ్ ద పాలినోమియల్. ఫర్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వి గెట్ అ గ్రాఫ్ ఆఫ్ పారాబోలా. పారాబోలాలో టూ టైప్స్ ఉంటాయి, అప్వర్డ్ పారాబోలా అండ్ డౌన్వర్డ్ పారాబోలా. వి గెట్ అన్ అప్వర్డ్ పారాబోలా వెన్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పాలినోమియల్ ఈక్వేషన్ లో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లో ఏ అనేది లెస్ దాన్ జీరో కనుక అయినట్లయితే వి గెట్ అ పారాబోలా విచ్ ఈస్ ఇన్వర్టెడ్ ఇన్ షేప్. అదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్. మనము థర్డ్ రోమన్ లో ఉన్నాం కదమ్మా, ఎక్సర్సైజ్ 3.2. ఫస్ట్ వేర్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద ఎక్స్ ఆక్సిస్ మాత్రమే అవి జీరోస్ అవుతాయి. జస్టిఫై ద ఆన్సర్. జస్టిఫై ఎలా జస్టిఫై చేస్తాం, మనం ఆ ఈక్వేషన్ అంటే ఈ పాలినోమియల్ ఈక్వేషన్ కనుక సాల్వ్ చేసినట్లయితే ఆ గ్రాఫ్ లో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్స్, అలాగే ఈ సాల్వ్ చేసిన సింప్లిఫికేషన్ చేసిన తర్వాత వచ్చిన సొల్యూషన్స్ రెండు ఈక్వల్ అయితే వీఆర్ జస్టిఫైయింగ్ ద ఆన్సర్ అనమాట. నా గ్రాఫ్స్ యొక్క జస్టిఫికేషన్ జరిగినట్టే. నా వి షల్ డ్రా గ్రాఫ్ ఫర్ దిస్. I'll explain these graphs in a rough mode. You have to do it on your graph sheet and send me through WhatsApp. Okay? X ane variable kada, ikkada manaki involve aina variable enti x. Okay? Now we'll take from minus 4 nunchi plus 4 varaku values isukundam. Minus 4, minus 3, minus 2, 0, 1, 2, 3. ఓకే. ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12, ఆ పాలినోమియల్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. ఫస్ట్లీ మనం ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ ఏంటో ఫైండ్ వచ్చేది. ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ 4 హోల్ స్క్వేర్. మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 4 ఇంటూ మైనస్ 4, 4 ఇంటూ 4 16, మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుందమ్మా, ప్లస్ అవుతుంది. కాబట్టి ఇది 16. ఎనీథింగ్ టు ద పవర్ ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, అది ఎప్పుడు మనకి పాజిటివ్ వాల్యూయే వస్తుంది. ఓకే, 4 స్క్వేర్ ఎంత అవుతుందో అదే వస్తుంది. 4 స్క్వేర్ వచ్చి మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా, 16. అలాగే మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇస్ 9, మైనస్ 2 హోల్ స్క్వేర్ ఇస్ 4, 0 హోల్ స్క్వేర్ అంటే 0, 1 హోల్ స్క్వేర్ ఇస్ 1, అండ్ 2 హోల్ స్క్వేర్ ఇస్ 4, అండ్ 3 హోల్ స్క్వేర్ ఇస్ 9, అండ్ 4 ఇస్ 16. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ తర్వాత మనకి ఏముంది, మైనస్ ఎక్స్ ఉంది. మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ అంటే ఏంటి, ఈ ఎక్స్ ముందు మైనస్ ఉంది అంటే ఏంటి, మైనస్ బిఫోర్ ఎనీ నెంబర్ చేంజెస్ ద సైన్ కదా. మైనస్ ఇంటూ మైనస్ 4 అంటే ప్లస్ 4 అవుతుంది. ఇది మైనస్ ఇంటూ మైనస్ 3 అంటే 3 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ 2 అంటే 2 అవుతుంది. మైనస్ 0 అంటే 0, మైనస్ 1. ఇవి చూడండి అమ్మ, మైనస్ వాల్యూస్ అండ్ పాజిటివ్ అయ్యి, అలాగే పాజిటివ్ వాల్యూస్ వచ్చి నెగిటివ్ వాల్యూస్ అవుతుంది. మైనస్ 2, మైనస్ 3, అండ్ మైనస్ 4. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అయింది, మైనస్ ఎక్స్ రాసాం. ఇప్పుడు మనకి కాన్స్టెంట్ ఎంత ఉంది, మైనస్ 12. ఓకే, మైనస్ 12 యూ హ్యావ్ టు రైట్ హియర్. You have to note it down the constant as it is. As it is ga constant ni ala raayandi. Minus 12, minus 12, minus 12, minus 12, minus 12, and minus 12. Okay? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనం, పి ఆఫ్ ఎక్స్ ఫైండ్ వచ్చేయాలి. మై ఎక్స్ స్క్వేర్ కంప్లీట్ అయింది, మైనస్ ఎక్స్ రాసాం, అలాగే మైనస్ 12 రాసాం. ఇప్పుడు మొత్తం ఈ హోల్ టర్మ్, 3 టర్మ్స్ ఉన్నాయి కదా, 3 టర్మ్స్ ని యాడ్ చేద్దాం. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12, 16 ప్లస్ 4 ఇస్ 20, 20 మైనస్ 12 అంటే ఎంతమ్మా, 8. మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, పి ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ ఎంత, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12. ఓకే,
ఎంత వచ్చింది? 16 + 4 = 20. 20 - 12 = 8. ఓకే, 9 + 3 = 12, అండ్ 12 - 12 = 0. 4 + 2 = 6. 6 - 12 = -6. 0 + 0 = 0. 0 - 12 = -12. 1 - 1 = 0, and 0 - 12 = -1. And 4 - 2 = 2, and 2 - 12 = -10. Okay, 9 - 3 = 6, and 6 - 12 is -6. 16 - 4 = 12, and 12 - 12 is 0. Okay, now we have to write the coordinate form. కోఆర్డినేట్ ఫార్ములా ఎలా రాయొచ్చు? దీన్ని ఎక్స్ ఎక్స్ట్రా ఎక్స్ రాస్తాం ఫస్ట్, తర్వాత నెక్స్ట్ విల్ రైట్ ద వై కోఆర్డినేట్. ఎక్స్ కామా వై. ఓకే, ఎక్స్ వచ్చి -4, అండ్ వై పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? అక్కడ ఇచ్చారు చూడండి, వై ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ఏ, కాబట్టి పి ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? -4, 8. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ -3 x. ఎక్స్ ఇక్కడది అమ్మ, వై ఏమో ఇది. 3 - 3, 0. -2, -6. 0, -12. 1, -12. 2, everybody should on their videos. 3, -6. Okay, 4, 0. Now we have to draw a graph for this one. Okay, in the x axis the horizontal line is the x axis, and the vertical line is the y axis. X dash and y dash. The intersection of x-axis and the y-axis is the origin. Origin. ఇక్కడ మనకి 0 ఉంటుంది. 0, 1, 2, 3, 4. And -1, -2, -3, and -4. Okay. On the y-axis we'll have 1, 2, 3, 4, 5, 6, 7. On y-axis we must have up to -12. -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, and -10. Okay. Once wait. On y-axis, I'll take it as 2 units. 2 units laga teeskunam. Okay, scale 1 cm vachi 2 units laga teeskoni cheddam. Idi 0 kada. Ikkada 2, 4, 6, 8, 10, 12. Okay, here -2, -4, -6, -8, -10, -12, and -14. What I have taken on the x-axis, 1 cm is equal to 1 unit. Scale em avutundi? 1 cm. On x-axis em avutundi? 1 cm is equal to 1 unit ayindi. Alage ikkada y-axis lo 1 cm ni ela teeskunnam? 2 units ga teeskunnam. Idocchi y-axis ki. Okay, mee possibility batti meeru ela aina teeskochinana, మీకు గ్రాఫ్ అది ప్లేస్ ఉన్నట్లయితే 1 cm ఇస్ ఈక్వల్ టు 1 యూనిట్ అని తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్లీ మనకి ఏంటి? -4, 8. -4 వచ్చి ఎక్స్ యాక్సిస్ మీద, 8 వచ్చి వై యాక్సిస్ మీద.
minus 4 on x-axis and 8 on y-axis. The intersection of x-axis and y-axis is point plot cheyali. Okay, minus 3 comma 0. Minus 3 is on the x-axis and 0 on the y-axis and ikkada. And minus 2 comma minus 6. Minus 2 on x-axis and minus 6 on y-axis. Ikkada. And 0 comma minus 12. 0 on x-axis and minus 12 on y-axis. Okay. 1 comma minus 12. 1 on x-axis and minus 12 is on x-axis. 3 comma minus 6. 3 on x-axis and minus 6 on y-axis. The point comes here. 4 comma 0. 4 on x-axis and 0 on y-axis. Point comes up to here. We have to draw a freehand curve for this one. Okay. This is an upward parabola. Isn't it? It is an upward in shape, correct? Because here ax square minus bx, ax square plus bx plus c lo a anedi positive kabatti we are getting a parabola which is a upward in shape. This parabola is intersecting the x-axis at the points minus 3 and 4 daggara intersect ayindi chudandi. X-axis ni ekkada touch ayindi parabola minus 3 daggara 4 daggara kabatti minus 3 and 4 are the zeros of the polynomial, are the zeros. Ivanni enti zeros, ee rendu zeros of the polynomial. He even asked for justification of the answer. Manaku ochina graph ki justification ela cheyagalugutam. Manaki ichina polynomial enti x square minus x minus 12 kada. We have to split minus 12 into two terms such that if we add those two terms we should get minus x, and if we multiply those two terms we should get minus 12. How can we split 12? Minus 4 and plus 3. Okay. X square minus 4x minus plus 3x minus 12. Look here all of you. Minus 4 plus 3 is minus 1. Isn't it? Minus 4x plus 3x and minus x. Alagi minus 4 into plus 3x. Minus 4x into 3x and 12x square. Kabatti we have split this minus x into minus 4x plus 3x. Now we are taking x as common. X common is number x minus 4 plus 3 into x minus 4. Ikkada oka term undi maniki, ikkada oka term undi. We are taking x minus 4 as common from this. X minus 4 common ga teesinappudu maniki ikkada x undi alage ikkada plus 3 undi. Ide em avutundi? X minus 4 is equal to 0 and x plus 3 is equal to 0. X is equal to 4 avutundi idi. And x is equal to minus 3. ఇక్కడ కూడా మనకు అదే కదమ్మ వచ్చింది x is equal to minus 3 and x is equal to 4. Minus 3 దగ్గర 4 దగ్గర ఈ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ అయ్యింది. కాబట్టి minus 3 and 4 are the zeros of the polynomial, hence we justify by simplifying this polynomial equation. Okay, next one చూద్దాం. Each and everyone have to do this work on your graph and put this in the WhatsApp group. Okay na? Next సెకండ్ వన్ చూడండి. పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్. నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు మీరు గ్రాఫ్ లో గీయద్దమ్మా, ఓన్లీ రఫ్ వర్క్ చేయండి. నెక్స్ట్ యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ గ్రాఫ్ షీట్. సమ్ ఆఫ్ యూ హ్యావ్ షోన్ యువర్ గ్రాఫ్ బుక్స్ ఆల్సో. ఓకే, డూ ఇట్ ఇన్ యువర్ రఫ్ నోట్స్ అండ్ దెన్ యూ ఫేర్ ఇట్ ఇన్ అ గ్రాఫ్ నోట్స్. ఓకే, పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్. ఇది ఒక పాలినోమియల్. ఓకే సారీ, క్వశ్చన్ రాంగ్ రాశాను. థర్డ్ థర్డ్ రోమన్ సెకండ్ వన్ కదమ్మా.
పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్. మనం దీనికి గ్రాఫ్ డ్రా చేయాలి. ఫస్ట్ వాట్ విల్ టేక్ వేరియబుల్ ఎక్స్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఎక్స్ కి వాల్యూస్ ఇద్దాం. మైనస్ ఫోర్ నుంచి ఫోర్ వరకు, ఓకే, మైనస్ ఫోర్ మైనస్ త్రీ మైనస్ టూ జీరో వన్ టూ త్రీ ఫోర్. నెక్స్ట్ పి ఆఫ్ ఎక్స్ లో ఫస్ట్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. నౌ విల్ ఫైండ్ అవుట్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ హోల్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ అంటే సిక్స్టీన్, ఓకే, మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఇస్ నైన్, మైనస్ టూ హోల్ స్క్వేర్ ఇస్ ఫోర్, జీరో వన్ హోల్ స్క్వేర్ వన్, టూ హోల్ స్క్వేర్ ఫోర్, త్రీ హోల్ స్క్వేర్ నైన్, ఫోర్ హోల్ స్క్వేర్ ఇస్ సిక్స్టీన్. నెక్స్ట్ మైనస్ సిక్స్ ఎక్స్, మనం తీసుకున్న వాల్యూని సిక్స్ తో మైనస్ సిక్స్ తో మల్టిప్లై చేయండి ఫస్ట్. అలాగే సైన్ కూడా చేంజ్ చేయండి. సిక్స్ ఫోర్ జార్ అంటే ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫోర్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ట్వంటీ ఫోర్ అవుతుంది. మైనస్ బిఫోర్ ఎనీ నెంబర్ చేంజెస్ ద సైన్ కదా. ట్వంటీ ఫోర్ మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ త్రీ అంటే సిక్స్ త్రీ జార్ ఎయిటీన్, ఎయిటీన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎయిటీన్ అవుతుంది. మైనస్ ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ అంటే ప్లస్ ఎయిటీన్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్. సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ టూ అంటే ఎంత అవుతుంది, ట్వెల్వ్ అవుతుంది. అలాగే మైనస్ ఉంది కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది, ట్వెల్వ్. ఇలా చూడండి అమ్మ, మైనస్ సిక్స్ ఎక్స్ ఉంది కదా, మైనస్ సిక్స్ ఎక్స్ లో ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఫోర్ పెట్టుకున్నప్పుడు చూడండి, సిక్స్ ఇంటూ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ట్వంటీ ఫోర్ అవుతుంది. ఓకే, అలాగే జీరో పెట్టుకున్నప్పుడు సిక్స్ మైనస్ సిక్స్ ఇంటూ జీరో అంటే జీరో. ఓకే, నెక్స్ట్ వన్ వన్ ఉంది. మైనస్ సిక్స్ ఇంటూ వన్ అంటే మైనస్ సిక్స్, మైనస్ సిక్స్ ఇంటూ టూ అంటే మైనస్ ట్వెల్వ్, మైనస్ సిక్స్ ఇంటూ త్రీ అంటే మైనస్ ఎయిటీన్, మైనస్ సిక్స్ ఇంటూ ఫోర్ అంటే మైనస్ ట్వంటీ ఫోర్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్. ఇప్పుడు నైన్ ఉంది కాబట్టి నైన్ యాజ్ ఇట్ ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి విల్ రైట్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, నౌ విల్ రైట్ పి ఆఫ్ ఎక్స్. మనకు అన్ని వాల్యూస్ వచ్చాయి, ఎక్స్ స్క్వేర్ రాసాం, మైనస్ సిక్స్ ఎక్స్ రాసాం, ప్లస్ నైన్ కూడా రాసాం. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి, పి ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది. పి ఆఫ్ ఎక్స్ అంటే సింప్లీ విల్ యాడ్ దీస్ త్రీ టర్మ్స్ ని యాడ్ చేసినట్లయితే, ఈ త్రీ టర్మ్స్ ని యాడ్ చేసినట్లయితే పి ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఓకే, సిక్స్టీన్ ప్లస్ ట్వంటీ ఫోర్ అంటే టెన్ థర్టీ, ఇది ఎంత అయింది, థర్టీ అయింది. ఫార్టీ, ఫార్టీ ప్లస్ నైన్ అంటే ఫార్టీ నైన్. సిక్స్టీన్ ప్లస్ ట్వంటీ ఫోర్ అంటే ఫార్టీ, ఫార్టీ ప్లస్ నైన్ అంటే ఫార్టీ నైన్. అలాగే నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్, ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ఇస్ థర్టీ సిక్స్. నైన్ ప్లస్ ఫోర్ అంటే థర్టీన్, థర్టీన్ ప్లస్ టూ అంటే ట్వంటీ ఫైవ్. జీరో ప్లస్ జీరో ఇస్ జీరో అండ్ జీరో ప్లస్ నైన్ ఇస్ నైన్. ఓకే, నైన్ ప్లస్ వన్ టెన్ అయింది, టెన్ మైనస్ సిక్స్ ఎంత అవుతుంది, ఫోర్. నైన్ ప్లస్ ఫోర్, నైన్ ప్లస్ ఫోర్ ఎంత అయింది, థర్టీన్, థర్టీన్ మైనస్ ట్వెల్వ్ ఇస్ వన్. ఓకే, నైన్ ప్లస్ నైన్, నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్, ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ ఇస్ జీరో. ఓకే, సిక్స్టీన్ ప్లస్ నైన్ ఇస్ ట్వంటీ ఫైవ్, ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫోర్ ఇస్ వన్. Now we have to write in the coordinate form, x comma y lo rayal. Ikkada y ante entamma, y ante p of x e, endukante y is equal to p of x ane polynomial kada man teeskuneri kabatti y is equal to p of x or x comma p of x ani kuda raaskochu meeru, x comma p of x ani kuda coordinate form lo raaskochu. Ardhamainda, ikkada y place lo manam p of x raastam kabatti x comma p of x ani kuda రాయచ్చు మీరు, ఎందుకంటే మనకి జనరల్ గా మనం తీసుకునేది వై ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం కాబట్టి ఇలా ఎక్స్ కామా వై అని రాశాను నేను. ఓకే, ఎక్స్ కామా పి ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఫోర్ కామా ఫార్టీ నైన్,
మైనస్ 3, 36 మైనస్ 2, 25 0, 9 1, 4 2, 1 3, 0 and 4, 1. Okay. Now we'll draw a graph for this one. మనకి వాల్యూస్ వచ్చి ఎక్కువ 50 వరకు ఉన్నాయి. చూడండి, పాజిటివ్ ఆఫ్ వై యాక్సిస్ సైడ్ 50 వరకు ఉన్నాయి కాబట్టి మనం వై యాక్సిస్ సైడ్ నెగటివ్ వాల్యూస్ లేవు కాబట్టి మనము ఆ గ్రాఫ్ కొంచెం ఇలా కిందకి గీసుకోవచ్చు. నెగటివ్ వాల్యూస్ ఎక్కడ లేవు కదా మా వై యాక్సిస్ కి, ఇది వై ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. నౌ విల్ టేక్ 1 సెంటీమీటర్, అదే 1 సెంటీమీటర్ గ్రాఫ్ మీద 1 సెంటీమీటర్ ఒక యూనిట్ కింద తీసుకుందాం ఎక్స్ యాక్సిస్ మీద. 1, 2, 3, 4 అండ్ -1, -2, -3. మీ అందరికి స్కేల్ రాయడం తెలుసు అని అనుకుంటున్నా, 9th క్లాస్ లో ఆల్రెడీ నేర్చుకునే ఉండుంటారు. ఓకే, ఇక్కడ వచ్చి నేను ఇక్కడ 1 సెంటీమీటర్స్ కి 2 యూనిట్స్ తీసుకున్నాను, 2, 4, 6, 8 ఓకే. టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అండ్ 40, 42 మరి ఇక్కడ ఎక్కడ 49 వస్తుంది. ఓకేనా, విల్ లీవ్ దిస్ వన్ అండ్ విల్ ప్లాట్ ఫ్రమ్ దిస్. ఓకే, -3, 36 -3 అంటే ఎక్స్ యాక్సిస్, ఇక్కడ 36 అంటే ఇక్కడ వరకు, 36 ఆన్ వై యాక్సిస్ కదా, -3 అండ్ 36 అంటే ఇక్కడ. విల్ ప్లాట్ ఇట్ ఓవర్ హియర్. అమ్మా మీరు మాత్రం ప్లాట్ చేయండి, గ్రాఫ్ కొంచెం కిందకి తీసుకొని స్టార్టింగ్ ఫ్రమ్ ది డౌన్ యూ హ్యావ్ టు డూ దిస్ గ్రాఫ్. ఓకే, మీరు గీయడానికి వీలుగానే ఉంటుంది. -3, 36 ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ -2, 25 -2 and 25 అంటే ఎక్కడ ఉంటుంది, 24 కి 25 కి మధ్యలో ఉంటుంది, -2 and 25. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ 0, 9 0 on x-axis and 9 on the y-axis 8 కి 10 కి మధ్యలో అండ్ 1, 4 1 and 4 1 on x-axis and 4 on y-axis 2, 1 2 on x-axis and 1 on y-axis ఇక్కడ అండ్ 3, 0 3 on x-axis and 0 on y-axis అంటే ఈ పాయింట్ అవుతుంది. 4, 1 4, 1 అంటే 0 కి 1 కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మిడిల్. మన ఫ్రీ హ్యాండ్ కర్వ్ గనక గీసినట్లయితే ఓకే, దిస్ రిప్రజెంట్స్ అ పారాబోలా విచ్ ఇస్ జస్ట్ టచింగ్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ని ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తుంది ఇది. ఇందాక మనం తీసుకున్న పారాబోలా ఇట్ ఇస్ టచింగ్ ద x-axis at 2 points -3, 4 దగ్గర కూడా టచ్ అయింది. ఇప్పుడు మనకి ఓన్లీ 3 దగ్గర మాత్రమే టచ్ అయింది x-axis ని. ఓకే, కాబట్టి 3 అనేది 3 is the 0 of the polynomial ఇక్కడ 3 is the 0 of the given polynomial ఏ పాలినామియల్, x² - 6x + 9. హౌ టు జస్టిఫై దిస్ వన్, సింప్లీ వీ హ్యావ్ టు సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఈ పాలినామియల్ ని x² - 6x + 9
నైన్ అనే టర్మ్ ని టూ టర్మ్స్ గా స్ప్లిట్ చేయాలి. టూ టర్మ్స్ గా స్ప్లిట్ చేసినప్పుడు అంటే అదే ఇక్కడ వన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది, వన్ ఇంటూ నైన్ అంటే ఎంతమ్మా నైన్ కదా, నైన్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ నైన్ ఉంది కదమ్మా, నైన్ ఎక్స్ స్క్వేర్, వన్ ఇంటూ నైన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ ఇంటూ నైన్ అంటే నైన్ ఎక్స్ స్క్వేర్. ఈ నైన్ ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ ని మనం ఎలా స్ప్లిట్ చేస్తామంటే సచ్ దట్ ఇఫ్ యూ యాడ్ దోస్ టూ టర్మ్స్ వీ షుడ్ గెట్ మైనస్ సిక్స్ ఎక్స్, అండ్ ఇఫ్ యూ మల్టిప్లై దీస్ టూ టర్మ్స్ వీ షుడ్ గెట్ నైన్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, వన్ నైన్ తీసుకున్నాం అనుకోండి, వన్ ఎక్స్ నైన్ ఎక్స్ అని తీసుకున్నాం, వన్ ఎక్స్ ప్లస్ నైన్ ఎక్స్ గాని చేసిన, నైన్ ఎక్స్ నుంచి వన్ ఎక్స్ తీసినా మనకి సిక్స్ ఎక్స్ రాదు. కాబట్టి వీ షుడ్ హ్యావ్ ఫ్యాక్టర్ సచ్ దట్ I should get minus 6. 3 3s are chudandi 3 3 kalipinappudu minus 6 raavachu. Enduku minus 3 x minus 3 x rendu two terms ni add chesinappudu manaku minus 6 vastundi. Alage when we multiply these two terms minus 3 x and minus 3 x ni multiply chesinappudu manaki 9 x square plus 9 x square e vastundi. Kabatti we will write it as the factors are minus 3 x and minus 3 x. 6 x ni ela raastam, x square minus 3 x మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ నైన్. ఎక్స్ కామన్ గా తీసినట్లయితే ఎక్స్ మైనస్ త్రీ మైనస్ ఇక్కడ త్రీ ఎక్స్ ఉంది నైన్ ఉంది, త్రీ కామన్ తీసినట్లయితే ఎక్స్ మైనస్ త్రీ. లుక్ హియర్, ఎక్స్ మైనస్ త్రీ ఇక్కడ ఉంది, అలాగే ఎక్స్ మైనస్ త్రీ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి విల్ టేక్ ఎక్స్ మైనస్ త్రీ యాజ్ కామన్. వెన్ వీ టేక్ ఎక్స్ మైనస్ త్రీ యాజ్ కామన్, వీ హ్యావ్ హియర్ ఎక్స్ ఒకటి మిగిలింది, ఈ టర్మ్ లో మైనస్ త్రీ మిగిలింది. ఓకే ఓకే, ఎక్స్ మైనస్ త్రీ ఇస్ జీరో, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు త్రీ వస్తుంది. అలాగే ఎక్స్ మైనస్ త్రీ ఇస్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు త్రీ వచ్చింది. టూ జీరోస్ ఉంటాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి, ఎన్ని జీరోస్ ఉంటాయి, టూ జీరోస్ ఉంటాయి. ఆ టూ జీరోస్ ఏమై ఉన్నాయి, త్రీ ఏ, రెండు రూట్స్ త్రీ అయ్యాయి. కాబట్టి మనకి త్రీ దగ్గర ఒక పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అయింది ఇది. ఓకే, ఈ పారాబోలా జస్ట్ ట్రేసెస్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ గోస్ అవే. ఓకే, థర్డ్ వన్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ థర్డ్ వన్ లో థర్డ్ రోమన్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్. ఓకే, నౌ వి షల్ టేక్ వాల్యూస్ ఫర్ దిస్ ఫ్రమ్ మైనస్ త్రీ టు త్రీ. త్రీ టు త్రీ సరిపోతాయి అమ్మా, ఎందుకంటే ఫైవ్ ని స్ప్లిట్ చేసినట్లయితే ఫైవ్ వన్ గా స్ప్లిట్ చేద్దామని చూసిన దీనికి అయినా మనము రూట్స్ రాయలేము. ఎలాగా స్ప్లిట్ చేయగలమా దాన్ని, ఫైవ్ ఇంటూ వన్ గా రాసాం అనుకోండి, మైనస్ ఫైవ్ ప్లస్ వన్ గా రాసాం అనుకోండి, ఇప్పుడు మైనస్ ఫైవ్ ప్లస్ వన్ ని యాడ్ చేస్తే మనకి మైనస్ ఫోర్ వస్తుంది, కానీ మైనస్ ఫైవ్ ఇంటూ ప్లస్ వన్ చేస్తే మనకి ప్లస్ ఫైవ్ రాదు. కాబట్టి వీ కెనాట్ స్ప్లిట్ మైనస్ ఫోర్ ఇంటూ టూ టర్మ్స్. కాబట్టి దీన్ని నేను మైనస్ త్రీ నుంచి త్రీ వరకు తీసుకొని జనరలైజ్ చేసి పైన గ్రాఫ్ అలా గీయొచ్చు. మైనస్ త్రీ నుంచి త్రీ వరకు తీసుకుందాం వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ వచ్చి ఎక్కడి నుంచి, మైనస్ త్రీ మైనస్ టూ మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ. ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది, త్రీ హోల్ స్క్వేర్ అండ్ నైన్, ఫోర్ వన్ జీరో వన్ ఫోర్ నైన్. మైనస్ ఫోర్ ఎక్స్ రాద్దాం, మైనస్ ఫోర్ ఎక్స్ అంటే ఫోర్ త్రీ ఆర్ ట్వెల్వ్, మైనస్ ట్వెల్వ్ వల్ల ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది ట్వెల్వ్. ఓకే, ఫోర్ టూ ఆర్ ఎయిట్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయింది ఇది. ఓకే, నెక్స్ట్ వన్ ఫోర్ ఇంటూ వన్ అంటే ఫోర్ జీరో, ఫోర్ వన్ ఆర్ ఫోర్, ఫోర్ టూ ఆర్ ఎయిట్, ఫోర్ త్రీ ఆర్ ట్వెల్వ్.
మైనస్ ఉంది కదమ్మా, మైనస్ బిఫోర్ ఎనీ టర్మ్ చేంజెస్ ద సైన్ కాబట్టి. నెక్స్ట్ కాన్స్టెంట్ మాత్రం ఉంది, వి షల్ రైట్ ద కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్. Now p of x and d x square minus 4x plus 5, x square minus 4x plus 5. We simply add these terms. 12 plus 5 and 10 tamma 17. 17 plus 9 and 26. 4 plus 8 and 12. 12 plus 5 and 17. 4 plus 1 and 5. 5 plus 1. 5 plus 5 10. 0 plus 0 0. Then 0 plus 5 is 5. 5 plus 1 is 6 and 6 minus 4 is 2. Okay, 4 plus 5 is 9 and 9 minus 8 is 1. 9 plus 5 is 4. Amma appudu x comma p of x raadam. X comma p of x aina anachu, x comma y an kuda anachu. X comma ante minus 3 comma 26, minus 2 comma 17, minus 1 comma 10.